హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ జూమ్ H1 కోసం నేను మాట్లాడతాను. ఫస్ట్గా ఇది ఒక మైక్రోఫోన్ అనమాట. ఇది మనకు వచ్చేసి 5000 రూపీస్, అంటే 4999 రూపీస్ వచ్చేసి మనకి ఇది అమెజాన్లో లభిస్తుంది. అండ్ ఇది స్పెసిఫికేషన్స్ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే మనకి మైక్రో యూజ్ అవుతుంది. మనం కెమెరా డిఎస్ఎల్ కెమెరాస్ కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, యూఎస్బీతో ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని ఫ్యూచర్స్ ఈ ఒక్క మైక్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలా అంటే చాలా వరకు ఈ యూట్యూబర్స్కి అయితే చాలా మంచి మైక్ అని చెప్పొచ్చు. ఈ మైక్ని యూజ్ చేసి నేను ఈ 2-3 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేశాను. కావాలంటే మీ ఆ వీడియోస్ని మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మీకు కొంచెం హైగా క్లారిటీగా అంటే 2 సైడ్స్ బేస్ అనేది కరెక్ట్గా వర్తిస్తుంది. కాబట్టి ఈ వీడియోని కూడా మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఈ వీడియో కూడా జూమ్ H1 మైక్తోనే రికార్డ్ చేస్తున్నాను. జస్ట్ ఈ పార్ట్ మాత్రమే, మిగతాది మీకు అన్బాక్సింగ్ వీడియోలు చూపిస్తాను. ఎలా అన్బాక్స్ చేసి దీనిలో స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంటిన్యూస్గా వచ్చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు 7999 అయితే ఈ బాక్స్ అయితే రావడం జరిగింది. నేను దీన్ని అమెజాన్లో బయింగ్ అయినా చేశాను. నాకు 4999 రూపీస్ వచ్చింది. ఫస్ట్గా ఈ జూమ్ H1 ఫ్యూచర్స్ ఏంటో చెప్తాను. ముందుగా వచ్చేసి బ్రిలియంట్ స్టీరియో రికార్డింగ్ అనేసి నౌ యువర్ పాకెట్ అని చెప్పారు. హ్యాండీ రికార్డర్ అనమాట. మనకి చూడొచ్చు, మనకి హ్యాండ్లో ఇంతే ఉంటుంది. మీకు ఎలా ఉన్నదని నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది కూడా. ఇకపోతే దీనిలో స్పెసిఫికేషన్స్ వచ్చేసి రైట్ సైడ్లో చూసుకుని మనకి H1 హ్యాండీ రికార్డర్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. ఇకపోతే వెనకాల చూసుకుందాం, మనం దీనికి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, డిస్ఫెక్షన్ వచ్చేసి ఏమేమి ఉందని చెప్పేసి అయితే రావడం జరిగింది. చూడొచ్చు, జూమ్ హ్యాండీ రికార్డర్ అని చెప్పేసి ఈ విధంగా గమనించవచ్చు. మీరు మ్యానుఫ్యాక్చర్డ్ బై నార్త్ సంథింగ్ ఏదో ఉంది, ఇది చైనా కంపెనీ. ఇకపోతే మనం చూసుకున్నాం ఇక్కడ మీరు కొన్ని ఇమేజెస్ అయితే స్టెబిలైజేషన్ కనిపించడం జరుగుతుంది. చూడొచ్చు, మ్యూజికల్ అని చెప్పేసి అండ్ H1 అని చెప్పేసి అయితే రావడం జరిగింది. ఇకపోతే మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుంది, సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత చేయవచ్చు. ఇకపోతే మనకి ఇక్కడ ఓపెన్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఓపెన్ చేశాను, బట్ 2 వీడియోస్ క్రియేట్ చేయడానికి నేను ఈ మైక్నే యూజ్ చేశాను. కావున ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఈ విధంగా నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇంకా బాక్స్లో ఏమైతే కంటెంట్స్ లేవు, మీకు కనిపించే ఇవే కంటెంట్స్ ఉన్నాయి. ఈ బాక్స్ని నేను కాసేపు పక్కన పెడతాను. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు దీంట్లో ఎక్స్ట్రాగా ఏమొస్తున్నాయి ఫస్ట్ చూసుకుందాం. మనం ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో చూసుకుందాం, ఇవన్నీ కాస్త కిందగా ఏదైతే తీద్దాం. ఫస్ట్గా వచ్చేసి మనకి కనెక్ట్ చేయడానికి అడాప్టర్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మీకు అడాప్టర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ 2 GB ఎక్స్ట్రా మెమరీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ మెమరీ కార్డు మీరు దీనిలోనే ఇన్సర్ట్ చేయవచ్చు. లేదు అంటే దీనికి మంచి సజెషన్ ఏంటంటే డేటా కేబుల్ ద్వారా మీరు ఈ మైక్ని మీ ల్యాప్టాప్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ కనెక్ట్ చేయాలంటే ఓటీజీ కేబుల్ ఉంటే ఆ ఓటీజీ కేబుల్ నుంచి డేటా కేబుల్ ఒక్క నిమిషం మీకు చూపిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ నాకు ఏంటంటే డేటా కేబుల్ ఇది, నేను ఓటీజీ ద్వారా ఈ డేటా కేబుల్ కనెక్ట్ చేశాను. ఈ డేటా కేబుల్ ద్వారా మనం ఇది మినీ యూఎస్బీ పోర్ట్ అనమాట. ఆ యూఎస్బీ పోర్ట్ని మనం మన ఏదైతే ఆడియో రికార్డ్ ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసి చేస్తే సరిపోతుంది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మనకి చాలా రకాలు ఇవ్వడం జరిగింది, స్పిన్ అండ్ పోర్టల్ అని. ఇదంతా మనం మాన్యువల్ ఇవంతా చూసుకొని మీకు చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది పార్ట్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ జూమ్ అని చెప్పేసి ఇంగ్లీష్ అని ఉంది. ఇంకా చాలా చాలా హ్యాండీ రికార్డర్ వర్షన్ 2.10 అని చెప్పేసి ఇక్కడ చాలా చాలా రకాలు అయితే మనకి మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించవచ్చు, వరల్డ్ బి స్టాప్ డోంట్ త్రో ఏవే అని చెప్పేసి అయితే కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్పారు. చాలా అంటే చాలా మాన్యువల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చాలా రకాలు చూడవచ్చు, ఇక్కడ చాలా రకాల అవైలబిలిటీలో ఉంటాయి. ఇకపోతే మెయిన్ వచ్చేసి ఇవే అనమాట. మనం ఈ కెమెరా అంటే ఈ ఆడియో రికార్డర్ అయితే ఏది ఉందో జూమ్ H1 దీన్ని ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి ప్యాకేజ్ అంటే పే బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఇన్పుట్ అండ్ పవర్ అప్ ఇవన్నీ మీరు చదవాల్సి వస్తుంది. మీకు ఏ టాపిక్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మాన్యువల్ ఇవ్వడం జరిగింది. మీకు ముందుగా మీకు మాన్యువల్ వచ్చేసి ఏ విధంగా వస్తుందో చెప్తాను. ఫస్ట్గా మీరు మనం పక్కన పెడదాం, ఇంకా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ ఆడియో చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. ఈ మైక్రోఫోన్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఈ విధంగా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా ఒకటి ఇక్కడ సెల్సియస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ సెల్సియస్ని నేను రిమూవ్ చేస్తాను. ఫస్ట్గా ఈ సెల్సియస్ ఎంతో వోల్ట్స్ అనేది సపోర్ట్ చేస్తుందో చెప్తాను మీకు. ఇది WA సెల్సియస్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇది రీఛార్జబుల్ సెల్స్, నార్మల్ సెల్స్ కాదు, ఇవి రీఛార్జబుల్ సెల్స్. 1.5 వాట్స్ యాంప్స్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. LR6 GD అని చెప్పేసి అయితే ఇక్కడ రావడం జరిగింది. చూడొచ్చు మిగతా అన్ని చూడు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2022 అయితే చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా గమనించవచ్చు, ఎందుకంటే ఇది ఒక మంచి
ఆప్షన్ అంటే ఈ బ్యాటరీని అప్పటి వరకు మనం యూజ్ చేయొచ్చు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇది వచ్చేసి మెయిన్ గా మనకి ఈ మైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మైక్ మనం ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ముందుగా ఏంటంటే మనకి సెల్ అయితే ఉందో దీన్ని మనం ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఓపెన్ చేసుకుని మీరు జస్ట్ దీన్ని ఇలా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఒకటి ఏంటంటే ఇది మనకి అప్ టు 9 అవర్స్ స్టాక్ టైం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మనం రీఛార్జబుల్ అంటే మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు, అంటే ఛార్జ్ అనేది చేసుకోవచ్చు, ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్గా వచ్చేసి మైక్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు జూమ్ H1 అని H1 జూమ్ అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించవచ్చు. హ్యాండీ రికార్డర్ అని చెప్పేసి ఇక్కడ అయితే గమనించడం జరిగింది. ఇక్కడ మనకి లైట్ ఇండికేషన్ లైట్ ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసి మనకు బాడీ ఇది ప్లాస్టికే, ఏది అయితే ఐరన్ అయితే కాదు, స్టీల్ అయితే కాదు, ఓన్లీ ఇది మొత్తం ప్లాస్టిక్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మనకి మెయిన్గా సఫెక్షన్స్ వచ్చేసి ఇక్కడ చాలా చాలా మోడ్స్ ఇచ్చాడు, లో కట్ మోడ్ అని చెప్పేసి. మీకు ఏదైనా సరౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందనుకోండి అప్పుడు మీరు లో కట్ మోడ్ను ఆన్ చేసుకోవచ్చు. లేదు మీకు సరౌండ్ వాయిస్ కావాలి అనుకుంటే ఆటో లెవెల్ మోడ్ ఉంది కదా దీన్ని ఆన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆడియో ఫార్మాట్ MP3లో కావాలి అనుకుంటే MP3లో పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే MP3లో కాకుండా WAV ఈ ఫార్మాట్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా బిట్ రేట్ అనేది చాలా బాగా వస్తుంది, ప్లస్ వాయిస్ క్వాలిటీ కూడా బాగా వస్తుంది. మనం ఇది ట్రైపోర్డ్కి మౌంట్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకు ఒక హోల్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. మనం దీన్ని ట్రైపోర్డ్కి అయితే మౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది జూమ్ H1 అని చెప్పేసి. ఇక్కడ మనం మిగతా మొత్తం నార్మల్గా డిస్ప్లే మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి అయితే రావడం జరిగింది. ఇకపోతే మనం దీని ఓవరాల్ ఇంటర్ఫేస్కి వెళ్దాం. మనం ఇక్కడ మనం చేయాల్సింది ఏంటని చెప్పేసి ఇట్ సైడ్ 3.5 mm ఇక్కడ మీరు గమనించవచ్చు లైన్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ మీరు కనిపిస్తుంది లైన్ అవుట్ అని చెప్పేసి అయితే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ కరెక్ట్గా క్యాచ్ చేయవచ్చు పాయింట్ని అయితే, ఎందుకంటే మీకు అది లైన్ అవుట్ అనేది అంత క్లారిటీగా ఉంది. ఇక్కడ లైన్ అవుట్ ఇక్కడ మనం వాల్యూమ్ అండ్ మైనస్ ఓకే. ఇక్కడ మీరు ఏం చేయాలి లైన్ అవుట్ అంటే ఇక్కడ సింపుల్గా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని లేదంటే మీరు మొబైల్లో వేరే అంటే హెడ్ ఫోన్స్ అంటే 2.2 అంటే 2 సైడ్ జాక్ ఉంటుంది కదా, అంటే ఆక్స్ కేబుల్ ఉంటుంది కదా, ఆక్స్ కేబుల్ పెట్టి మీరు మొబైల్ ద్వారా దీనిలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో వాయిస్ ఇచ్చి మొబైల్లో వీడియో రికార్డ్ చేయవచ్చు. ఇకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇట్ సైడ్ వచ్చేసి మనకి మినీ USB ఉంది. ఇక్కడ ఇట్ సైడ్ మనం ఈ బటన్ని నేను ఇలా ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఇలా చేస్తే హోల్డ్ అవుతుంది. ఇది డిలేట్ ఆప్షన్, ఇది మనకి బ్యాక్వర్డ్ అండ్ ఇది పాజ్ అండ్ ఇది ఫార్వర్డ్ అనమాట. ఇది మనం రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. ఏదైనా మనం ఆప్షన్స్ అంటే పూర్తిగా వీడియో రికార్డింగ్ అయిపోయింది అంటే ఆడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆడియోని వినడానికి కూడా ఇదే యూజ్ అవుతుంది. ఇకపోతే ఇక్కడ వాల్యూమ్ ఇన్పుట్ వాల్యూమ్ లెవెల్స్ అనేది ఇక్కడ కంట్రోల్ అవుతుంది. ఇన్లైన్ అంటే మీరు ఏదైనా మైక్ ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. మీకు ఇక్కడ అవుట్లైన్ అంటే మీరు ఇక్కడ హెడ్ ఫోన్స్ కానీ ఏదైనా పెట్టి ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్ ఏదైనా ఇవ్వాలంటే ఇన్ కూడా ఇవ్వచ్చు. ఇకపోతే ఒకవేళ దీన్ని అయితే ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో. ఫస్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బటన్ని జస్ట్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకున్న తర్వాత జస్ట్ 3 సెకండ్సే ఉంచాలి. మీరు జస్ట్ ఈ విధంగా ఆన్ అవుతుంది. కార్డ్ ఉందా లేదని అడుగుతుంది. ఇక నేనైతే కార్డ్ పెట్టలేదు. మీకు ఇప్పుడు నేను కార్డ్ పెట్టి అయితే చూపిస్తాను. ఫస్ట్గా మనం 2 GB కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఓన్లీ మనం 35 సెకండ్స్ మాత్రమే రికార్డ్ చేసుకోగలుగుతాం. ఇకపోతే నేను ఈ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేస్తాను ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకసారి మళ్ళీ నేను పవర్ ఆఫ్ చేసి నేను ఇన్సర్ట్ చేస్తాను, ఎందుకంటే పవర్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనం సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా లాగేసి ఇలా స్లైడ్ చేసుకుని ఇన్సర్ట్ అనేది మైక్ ఎలా ఇవ్వాలి ఇక్కడ ఇండికేషన్ గమనించవచ్చు. ఈ ఇండికేషన్తో ఈ విధంగా మీరు ఇన్సర్ట్ అనేది చేయాలి. జస్ట్ ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దీన్ని కొంచెం గట్టిగా హోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ఇకపోతే మనం ఈ జూమ్ H1 అయితే ఆన్ చేసి చూద్దాం. మనం జస్ట్ ఈ హోల్డ్ ఇలా డౌన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి H1 మైక్ అనేది సెటప్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడవచ్చు లైట్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే నా వాయిస్ అది ఇక్కడ గెట్ చేస్తుంది అని అర్థం. ఒకవేళ నేను సైలెంట్లో ఉంచి చూపిస్తాను, అంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు అక్కడ బ్లింక్ అవ్వలేదు. నేను వాయిస్ మాట్లాడుతుంటే అక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ మనకి 2 GB మెమరీ వచ్చేసి 2 అవర్స్ 33 మినిట్స్ 18 సెకండ్స్ వరకు రికార్డ్ అవుతుంది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇకపోతే మనం ఫస్ట్గా వచ్చేసి దీనిలో ఇక్కడ మన హోల్డ్ బటన్ ఎందుకు పనిచేస్తుంది, ఇకపోతే డిలేట్ ఆప్షన్ ఎలా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఆడియోని రిలీజ్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు మీరు ఫస్ట్గా ఆడియో ఫార్మేట్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తారు. ఇక్కడ గమనించవచ్చు నేను ఫస్ట్గా లో కట్ ఆన్ చేసా, ఆఫ్లోనే ఉంటాయి అన్ని కూడా. మీరు ఏంటంటే నేను జస్ట్ లో కట్ ఆన్ చేశాను. లో కట్ ఆన్ చేస్తే ఏంటంటే కొంచెం వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది.
తర్వాత ఇక్కడ ఆడియో లెవెల్ ఆన్లో ఉండకూడదు, ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉండాలి, ఎందుకంటే సరౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది ఆటో లెవెల్ ఉంటే మాత్రం. ఆటో లెవెల్ కంటే నేను లోకట్ ఆన్ చేసుకోండి, ఆటో లెవెల్ ఆఫ్ చేసుకోండి. ఈ రికార్డ్ ఫార్మేట్ ఉంది కదా, దీన్ని వ్యాబ్లోనే పెట్టండి. వ్యాబ్లో పెట్టిన తర్వాత దాన్ని సింపుల్గా నేను ఒక రికార్డ్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇది రికార్డ్లో ఉంది, ఇప్పుడు మీకు స్టార్ట్ అయింది టైమర్ చూడొచ్చు అక్కడ మీకు. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ప్రెస్ చే అంటే ఆటోమేటిక్గా మన పాకెట్లో ఉన్నప్పుడు ప్రెస్ అయిపోతుంది కదా, అలా ప్రెస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మీకు ఇక్కడ హోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, జస్ట్ మీరు దీన్ని ఇలా ప్రెస్ చేయాలంటే ఇక్కడ మీరు గమనించవచ్చు హోల్డ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేసినా కూడా హోల్డ్ అనేసి వస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు నేను ఎన్ని ప్రెస్ చేసినా కూడా ఇక్కడ పనికిరాదు. అప్పుడు మరి నేనేం చేయాలంటే మళ్ళీ ఇది డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ మోడ్లో వచ్చింది, ఇప్పుడు నేను ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా ఆఫ్ అయిపోయింది, ఆ కోడ్ అది అనేది ఆఫ్ అయిపోయింది. ఇకపోతే మనం వచ్చిన రికార్డ్ని మనం ఏ విధంగా చేయాలన్న చాలా మంది డౌట్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఏది ఉందో దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇది మన పాత రికార్డు చూడొచ్చు మనకి. ఈ ఆడియో అయితే బయట ఆడియో అయితే వేస్ట్, ఎందుకంటే ఈ స్పీకర్ నార్మల్ స్పీకరే, అంత పెద్ద హయ్యర్ స్పీకర్ అయితే కాదు. కానీ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు, 3.5 mm జాక్ అయితే మీకు దీనికి యూజ్ అవుతుంది. మీరు దాన్ని పెట్టుకొని అయితే ఈ వాయిస్ని అయితే వినొచ్చు. ఒకవేళ నచ్చలేదు అంటే మీకు ఈ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి నచ్చలేదంటే జస్ట్ ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ గమనించవచ్చు. ఈ డిలీట్ని జస్ట్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ జస్ట్ ఓకే క్లో చేయండి అంతే, డన్ అనేసి వచ్చింది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మన ప్రీవియస్ వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసాం, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఓవర్ యూ. ఇక్కడ మనకి 48:16 అని ఉంది కదా, ఇది ఒక బెస్ట్ ఫార్మేట్ అనమాట. ఈ ఫార్మేట్ మీరు ఎలా చేంజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉంది కదా, ఇప్పుడు జస్ట్ మీరు పైకి కింద బటన్స్ అయితే ఉన్నాయి కదా, ఫార్వర్డ్ బటన్, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తుంటే మీకు మారుతూ ఉంటుంది చూడండి. 96:24, 48:16, ఇది ఒక మంచి వర్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మంచిగా ఆడియో కూడా బాగా రికార్డ్ అవుతుంది దీనిలో అయితే, ఫుల్గా అయితే బాగానే వస్తుంది. ఓవరాల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, జూమ్ H1 కోసం మీకు కంప్లీట్ రివ్యూ అయితే ఇచ్చాను. మీకు దీనికోసం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై తీరుతాను. అండ్ దానికోసం కావాలంటే ఇంకో వీడియో కూడా చేసి తీరుతాను. గైస్ మన ఛానల్ కూడా ఎంత బాగా గ్రో అవ్వడానికి ప్రతి ఒక్కరు కావాలను. నేను 5000 మైక్ పెట్టానంటే మీరు అర్థం చేసుకోవచ్చు మన ఆడియోకి నేను ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అండ్ ఇది గైస్ చూడాలి వీడియోలు మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, నేను అభ్యస్తాం, మళ్ళీ కలుస్తాను. మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన దేశం. అండ్ స్వేచ్ఛా తత్వానికి మన దేశానికి మొదటి పేరు. అండ్ జై జవాన్ జై కిసాన్.